वेलकम टू क्रेजी न्यूज इवाल्टी स्पेशल फोकस जातीय साइंस डे देश अभिवृद्धि की शास्त्रवेत्तलु चेसिन कृषि की गुर्तुगा मरियु गुर्तिंचेंदुकु प्रति संवत्सरं फिब्रवरी 28 न जातीय साइंस दिनोत्सवानि जरुपुकुंटारु ఈ రోజున 1928 లో భారతీయ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకటరామన్ స్క్రిప్టోస్కోపీ రంగంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణను చేశాడు. దానికి తర్వాత అతని పేరు పెట్టారు రామన్ ఎఫెక్ట్. అతని కృషికి సివి రామన్ కు 1930 లో భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ 1986 లో ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా అంగీకరించి ప్రకటించింది. మొదటి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28, 1987న జరుపుకున్నారు. జాతీయ దినోత్సవం ప్రాముఖ్యత సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యా సంస్థలు పబ్లిక్ స్పీచ్లు రేడియో టీవీ సైన్స్ సినిమాలు థీమ్లు మరియు కాన్సెప్టులపై సైన్స్ ఎగ్జిబిషన్లు డిబేట్లు క్విజ్ పోటీలు ఉపన్యాసాలు మరియు సైన్స్ మోడల్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం ద్వారా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.